వెల్కమ్ ఛానల్ సముద్ర గర్భంలో దొరికిన వింత జీవులు ఈ భూమి మీద ఇంకా ఏవైనా ఛేదించాల్సినవి మిగిలి ఉన్నాయని భావిస్తే అది సముద్ర గర్భానికి సంబంధించిన అంశమేనని అర్థం చేసుకోవాలి సముద్ర గర్భంలో మన ఊహలకి అందని విషయం దాగి ఉంటుందన్న విషయం వాస్తవమే అందుకే ఇంకా మానవుడు పరిశోధన చేయాల్సిన అంశాలలో మిగిలి ఉన్నది సముద్ర గర్భం అన్న విషయాన్ని మనం గుర్తించాలి సముద్ర గర్భంలో కొన్ని మిస్టీరియస్ క్రియేచర్స్ గురించి తెలుసుకున్న వివరాలను మీతో పంచుకుంటున్నాం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్లోటింగ్ బ్రెయిన్ న్యూజిలాండ్ కు చెందిన ఓ మ్యాన్ ఈ క్రియేచర్ ను చూసి ఆశ్చర్యపోయాడు జెల్లీ లాంటి సబ్స్టాన్స్ లా ఉన్న ఈ జీవి సముద్రంలో ఈదుతూ ఇతని దృష్టిలో పడింది స్టీవర్ట్ ఫ్రెజర్ మరియు అతని ఇద్దరు కుమారులు ఫిషింగ్ యాత్రలో ఉన్నప్పుడు వింతైన జీవి నీటిలో తేలుతున్నట్లు గుర్తించారు ఇది రొయ్యల ఆకారంలో ఉన్నప్పటికీ ఇది పూర్తిగా పారదర్శకంగా ఉంది ఉత్తర ద్వీపంలోని కారిఖరి ద్వీపకల్పంలో డెబ్బై కిలోమీటర్ల దూరంలో సముద్రపు ఉపరితలం దగ్గర ఈ వైరైటీ క్రియేచర్ ఈత కొట్టడాన్ని స్టీవర్ట్ ఫ్రేజర్ అనే జాలరీ కనుగొన్నాడు ఇది దక్షిణ మహాసముద్రంలో సాధారణంగా కనిపించే సాల్పా మఘియోర్ కావచ్చునని నిపుణులు భావిస్తున్నారు వాటి శరీరాలు ఒక శాక్ లాంటి నిర్మాణంలో నిక్షిప్తం చేయబడతాయి రెండు చివరిలా దీనికి ఓపెనింగ్ కలిగి ఉంటుంది ఓపెనింగ్స్ లేదా సిఫాన్ల లోపల మరియు వెలుపల నీరు పంప్ అవుతున్నప్పుడు సాల్వ్స్ నీటి ద్వారా ముందుకు కదులుతాయి గూస్ నెక్ బర్నాకిల్స్ డ్రిఫ్ట్ వుడ్ రెండు వేల పదహారు డిసెంబర్ లో ఒకనాడు స్థానిక జాలరీ న్యూజిలాండ్ ఆక్లాండ్ లోని ఓ బీచ్ లో నడుస్తూ ఉండగా ఒక వింతైన జీవి ఇతనికి ఎదురుపడింది ఆ జీవిని చూడ్డానికి స్థానికులు కూడా ఆసక్తి కనబరిచారు క్లాసిక్ సీ మాన్స్టర్ లా కనిపించే ఈ జీవి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది దీని నుంచి దుర్గంధం వస్తుందట మరియు మీరు దగ్గరగా చూసినప్పుడు దీని ఆకారం కదులుతున్న చిన్న చిన్న పురుగులులా కనిపిస్తుంది న్యూజిలాండ్ మెరైన్ సైన్స్ సొసైటీస్ ప్రకారం సీ మాన్స్టర్ గా భావిస్తోన్న ఇది నెక్ బర్నాకిల్స్ చేత కవర్ చేయబడిన డ్రిఫ్ట్ ఉడ్ అట ఈ సముద్రపు క్రిస్టేసియన్లు ప్రపంచవ్యాప్తంగా సమసితోష్ణ జలాల్లో కనిపిస్తాయి మరియు అన్ని బార్నాకిల్స్ మాదిరిగా అవి డ్రిఫ్టెడ్ లేదా రాళ్ల ఉపరితలాలతో తమను తాము జత చేసుకుంటాయి సూపర్ స్ట్రాంగ్ బయోలాజికల్ సిమెంట్ వంటి పదార్థాన్ని ఉపయోగించి ఈ గూస్ నెక్ బర్నాకిల్స్ వంటివి రాళ్లకు అలాగే డ్రిఫ్ట్ వుడ్ కి అత్తుక్కుంటాయి మిస్టీరియస్ బోన్స్ ఓహాయ్ ఒక బీచ్ వద్దకు ఒక వింత క్రియేచర్ కొట్టుకుని వచ్చింది స్థానికులు షాక్ అయ్యారు స్కల్లా దాని శరీరం ఆశ్చర్యాన్ని కలిగించింది ఇరవై ఐదు సెంటీమీటర్ల పొడవు పన్నెండు సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంది షార్క్ వంటి ఒక జీవి అని కొందరు అనుకున్నారు ఈ వింత జీవిని ఒక ఫిషర్ మ్యాన్ కనుగొన్నాడు ఓ ఫేస్బుక్ పేజ్లో దీనికి సంబంధించిన పిక్చర్స్ ని పోస్ట్ చేశాడు మిస్టీరియస్ క్రియేచర్ ఏదైనా జీవి చనిపోయి చాలా కాలం అయ్యాక అదేంటో కనిపెట్టడం చాలా కష్టం ముఖ్యంగా దాని ఆనవాళ్లు మారిపోయాక దాని గురించి మనం తెలుసుకోవటం మరింత కష్టం కేవలం బోన్స్ మాత్రమే ఈ సముద్ర తీరానికి కొట్టుకురావటంతో ఈ జీవి ఏంటో తెలుసుకోవటం కష్టమే అలాంటి ఒక జీవి ఇది దీన్ని తెలుసుకోవటానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి నిజానికి ఇది ఏలియన్లా కనిపిస్తోంది క్రిస్టల్ బ్లూ సైలర్ రెండు వేల పదహారులో యునైటెడ్ స్టేట్స్ లో వింతైన బ్లూ క్రియేచర్స్ వెస్ట్ కోచ్ బీచెస్ లో కొట్టుకుని వచ్చాయి గాలి ఎటు తీసుకెళ్తే ఇవి అటు వెళ్తాయి ఇవి ఓవల్ షేప్ లో ఉంటాయి అరచేతంత పొడవే ఉంటాయి చిన్న తోక ఉంటుంది ఇవి ఉన్న ప్రాంతాలలో వీటిని తొక్కకుండా నడవటం కష్టమని రెగ్యులర్ గా బీచెస్కి వెళ్లే వాళ్ళు అభిప్రాయపడుతున్నారు వీటికి గాలి నావికులని పేరు కోస్తా బ్లాంకా బీచ్లలో వందలాది చిన్న జెల్లీ ఫిష్ లాంటి జీవులు కొట్టుకొచ్చాయి ఇవి నీలి రంగు కార్పెట్లా ఆ ప్రాంతంలో కనిపిస్తాయి కానీ అవి పూర్తిగా ప్రమాదకరం కానివి సీ లిజర్ట్స్ చూస్తున్నారు కదా ఈ వింత జీవులను ఇవి న్యూజిలాండ్ సముద్రంలో ఎక్కువగా కనిపిస్తాయి వీటి ఆకారం కారణంగా వీటిని సీ లిజర్ట్స్ అని పిలుస్తారు అయితే ఇవి లిజార్డ్స్ కావు ఆస్ట్రేలియా అలాగే న్యూజిలాండ్లోని బీచెస్ను తాత్కాలికంగా రెండు వేల పదిహేడులో మూసివేశారు కారణం ఇవే వీటి బారిన పడితే చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి ఇవి మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల పొడి ఉంటాయి నీటి ఉపరితలంపై తేలియాడే ఈ జీవులు ఫ్యాన్ వంటి వేళ్లను కలిగి ఉంటాయి ఇవి మొప్పలుగా పనిచేస్తాయి ఇవి తమను తాము రక్షించుకోవటానికి వారి ఘాట్లు పెడతాయి అరుదైన ఫ్రిల్డ్ సొరచేప జపాన్ తీరంలో మత్స్యకారులు అరుదైన ఫ్రిల్డ్ సొరచేపను ప్రత్యక్షంగా బంధించారు దంతాల ఈల్ లాంటి జీవిని షిజువాలోని అవాషిమా మెరైన్ పార్కుకు తీసుకెళ్లారు తర్వాత అది మరణించింది అని రాయిటర్స్ తెలిపారు ఫ్రిల్డ్ షార్క్ ఒక ఆదిమ సొరచేపగా పరిగణించబడుతుంది ఇవి సాధారణంగా సముద్ర గర్భంలో కొన్ని వందల అడుగుల లోతున నివసిస్తాయి కాబట్టి మనుషుల కంటపడటం అరుదే అయితే న్యూజిలాండ్ మ్యాన్ చేతికి ఒకటి మాత్రం చిక్కింది ఇది హానికరమైంది కాదని దీన్ని అపియరెన్స్ బట్టి అర్థమవుతోంది కొలాసో స్క్విడ్ న్యూజిలాండ్ మ్యాన్ ఓ అరుదైన జీవిని పట్టుకున్నారు ఈ భూమిపైనే మిస్టీరియస్ క్రియేచర్ గా పేరొందిన కొలాసో స్క్విడ్ జాతికి చెందిన అతిపెద్ద జీవిని కనుగొన్నారు నాలుగు వందల యాభై కిలోగ్రాముల బరువు కలిగి ఉంది పొడవు ఎనిమిది మీటర్లు దాని కళ్ళు డిన్నర్ ప్లేట్స్ సైజులో ఉన్నాయి ఇది ప్రపంచంలోనే భారీ స్క్విడ్ గా పేరొందింది నుంచి కాలమారి రింగ్స్ ను గనక తయారు చేస్తే అవి కాస్త ట్రాక్టర్ టైర్స్ అంత పెద్దవిగా ఉంటాయనటంలో సందేహం లేదని ప్రత్యక్ష సాక్షుల కథనం మెసోనికోటేథిస్ హామిల్టోని దీని సైంటిఫిక్ నేమ్ ఇవి సాధారణంగా చెక్కు చెదరకుండా ఉంటాయి ఈ జీవి యొక్క లైఫ్ స్టైల్ అలాగే ఆహారపు అలవాట్లకు సంబంధించి శాస్త్రవేత్తలకు అంచనా రావటానికి ఇది ఉపయోగపడుతుంది లండన్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం కి చెందిన జోనాథన్ నాథన్ అబ్లెట్ మాట్లాడుతూ భారీ స్క్విడ్ గురించి శాస్త్రవేత్తలకు చాలా తక్కువ తెలుసు ఇవి జీవించి ఉండగా ఎవ్వరూ చూడలేదు నీటి ఉపరితలం వద్దకు రాగానే ఇవి చనిపోతాయి ఇవి పెద్ద పెద్ద చేపలను అలాగే స్క్విడ్స్ ను తింటాయి వీటిలో అనేక జాతులున్నాయన్నారు ఈ స్క్విడ్ కి సంబంధించి డిఎంఏ వర్క్ జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా ఇతర స్పెసిమెంట్స్ తో పోల్చడం జరుగుతోంది తద్వారా ఇతర జాతులలో వైవిధ్యం గురించి అవగాహన కలుగుతుంది వింతైన రెడ్ ఫిష్ మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారో నాకు తెలిసిపోయింది ఈ ఫిష్ ను చూస్తూ ఉంటే ఇది ఆల్రెడీ ఎవరికో ఆహారం అయిపోయినట్టు అనిపిస్తోంది కదూ అయితే ఇది దీని ఆకారం దీని రంగే అంత కొత్తగా ఈ ఫిష్ ను చూసిన వారు దీన్ని షార్క్ సగం తినేసిందని అనుకుంటారు ఈ ఫిష్ చాలా వింతగా ఉంది కదూ చూశారుగా జానర్ల చేతికి చిక్కిన వింత జీవుల గురించి వీటిలో కొన్ని తమ ఆకారంతో గగురుపాటుకు గురిచేస్తూ ఉండగా మరికొన్ని అంటే బ్లూ సైలర్స్ వంటివి కార్పెట్ల ఆ ప్రాంతానికే అందం తెచ్చేలా కనిపిస్తున్నాయి ఏది ఏమైనా కొత్త విషయాన్ని తెలుసుకోవటానికి మానవుడు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు కాబట్టి వింతల గురించి తెలుసుకోవటం అందులోనూ సముద్ర గర్భంలో నుంచి బయటపడిన వింత జీవుల గురించి తెలుసుకోవటం థ్రిల్లింగ్గానే ఉంటుంది అనటంలో సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్యక్తి ప్రపంచంలోనే అదృష్టవంతుడు తెలుసా ఈ ప్రపంచంలో చాలా మంది అదృష్టవంతులు కావాలని కోరుకుంటారు వీలైతే అదృష్టం తలుపు తీసేంత వరకు ఉంటే ఎంత బాగున్నా అని కూడా భావిస్తారు అయితే కొన్నిసార్లు ఎంత చేసినా అదృష్టం పట్టదు చాలా మందికి కొంతమందిని వదిలిపెట్టమన్నా వదిలిపెట్టదు అదృష్టం అంటే అదృష్టం తనకు నచ్చిన వారిని విడిచిపెట్టదన్న మాట ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి అటువంటి వ్యక్తే ఆ వ్యక్తికి ఏ రేంజ్ లో అదృష్టం ఉందో తెలుసుకోవటానికి ముందు మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు ఫ్రెండ్ సెలాక్ ఈయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జన్మించారు మ్యూజిక్ టీచర్ గా వర్క్ చేసేవారు సెలాక్ ఇంతకీ ఈ వ్యక్తి అదృష్టవంతుడు ఎలా అయ్యారన్నదే కదా మీ సందేహం ఏకంగా ఏడు సార్లు భయంకరమైన చావులని తప్పించుకొని ఈయన ఈ ప్రపంచంలోనే అదృష్టవంతుడయ్యారు మొదటిసారి పంతొమ్మిది వందల అరవై రెండులో ట్రైన్ లో ప్రయాణిస్తున్నాడు సెలాక్ ఆ ట్రైన్ కొండ మీద నుంచి జారిపోయింది ఎక్కడో నదిలో కుప్పకూలిపోయింది ఆ ట్రైన్ ఆ ట్రైన్ లో ఉన్న పదిహేడు మంది మరణించారు కానీ సెలాక్ మాత్రం చిన్న చేతి గాయంతో ఆ ప్రమాదం నుంచి బయటపడగలిగారు ఆ మరుసటేడాది మొదటిసారి సెలాక్ ఓ విమానం ఎక్కారు హఠాత్తుగా ఆకాశంలో వర్క్ చేయటం మానేసింది ఆ విమానం నేల మీదకు దూసుకుపోతూ భూమిని తాకటానికి కొన్ని క్షణాలు మాత్రమే ఉండగా ఆ విమానం తలుపు ఊడిపోయింది ఆ విధంగా విమానం లోపల ఉన్న సెలాక్ బయటకు విసిరేయబడ్డాడు ఆ విమానం కుప్పకూలిపోయింది అందులో ఉన్న పంతొమ్మిది మంది ప్రయాణికులు కాలి బూడిదైపోయారు కానీ సెలాక్ మాత్రం గడ్డి వాముపై పడ్డారు ఆ విధంగా ప్రాణాలను దక్కించుకోగలిగారు సెలాక్ పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో సెలాక్ ఓ బస్సులో ప్రయాణిస్తున్నారు ఆ బస్సు బ్రిడ్జ్ మీదగా వెళ్తోంది ఆ బ్రిడ్జ్ కింద ఉన్న నదిలో ఆ బస్సు పడిపోయింది ఆ బస్సులో ప్రయాణించిన నలుగురు ప్రయాణికులు ప్రాణాలు విడిచారు ఆ ప్రమాదంలో సెలాక్ చిన్న గాయం తగిలిందంతే పంతొమ్మిది వందల డెబ్బై ఏడాదిలో సెలాక్ ప్రయాణిస్తోన్న కారు యొక్క ఫ్యూయల్ ట్యాంక్ లో మంటలు చెలరేగాయి సెలాక్ దూకిన సెకండ్ కి ఆ కారు పేలిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై మూడవ ఏడాదిలో కూడా సెలాగ్ ప్రయాణిస్తోన్న కారులో మంటలు ఏర్పడ్డాయి ఆ ప్రమాదం నుంచి చిన్ని చిన్ని గాయాలతో సెలాగ్ బయటపడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో సెలాక్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ బస్సు ఎంతో వేగంగా సెలాక్ ని గుద్దేసింది ఈ ప్రమాదం నుంచి కూడా సెలాక్ బయటపడగలిగారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరులో సెలాక్ ఓ కారులో ప్రయాణం చేస్తున్నారు అదుపు తప్పిన ఆ కారు మూడు వందల అడుగుల లోయలో పడిపోయింది కింద పడుతోన్న ఆ కారు నుంచి సెలాక్ బయటకు దూకి వేలాడుతోన్న ఓ చెట్టు కొమ్మను పట్టుకున్నారు లోయలో పడిపోయిన ఆ కారు కాలి బూడిదైపోయింది ఇలా ఏడు సార్లు చావు నుంచి బయటపడగలిగారు సెలాక్ అయితే ఇక్కడితో ఈ వ్యక్తి అదృష్టం అయిపోయింది అనుకుంటే పొరపాటే ఇన్నిసార్లు మరణంపై విజయం సాధించిన సెలాక్ ని రెండు వేల మూడులో అదృష్టం విపరీతంగా కరుణించింది రెండు వేల మూడవ ఏడాదిలో భారీ లాటరీని గెలుచుకున్నారు ఇందులో మిలియన్ అమెరికన్ డాలర్ల అత్యంత భారీ మొత్తాన్ని గెలుచుకున్నారు సెలాక్ అంటే భారతదేశ కరెన్సీలో దాదాపు ఆరు కోట్ల పైన ధనాన్ని గెలుచుకున్నారు ఇప్పుడు అర్థమైందా అదృష్టానికి నచ్చితే ఎప్పటికీ వదిలిపెట్టదని సెలాక్ అదృష్టవంతుడే కాదు నిజంగా ఓ మృత్యుంజయుడు అని కూడా అనిపిస్తోంది కదా అలాగే ధనలక్ష్మి కూడా సెలాక్ని బాగా కరుణించిందని కూడా మీకు అనిపిస్తోంది కదా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఏడు సార్లు అది కూడా షాక్ కి గురి చేసే అంత భయంకరమైన చావులను విజయపూర్వకంగా తప్పించుకొని తన ప్రాణాలను నిలబెట్టుకోగలిగారు సెలాక్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి